నమస్తే, వెల్కమ్ టు లేటెస్ట్ టైం. నేను రవి. తెలంగాణ ఫిషర్మెన్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు ఈరోజు మన లేటెస్ట్ టైంలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సాయి కుమార్ గారు నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ముందుగా నూతనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. అలాగా ఈ రాజకీయాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, దాదాపు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 10 సంవత్సరాల తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు విద్యార్థి నాయకుడిగా ఉన్నారు, గతంలో ఎన్నో పోరాటాలు చేశారు. ఈ నూతనంగా ఈ ఫిషర్మెన్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎలా అనిపిస్తుంది? అంటే మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక భరోసాగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తని మేము కడుపులో పెట్టి చూసుకుంటామన్న మాట నిజం చేస్తూ, కాంగ్రెస్ పార్టీని కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తని నాయకుని చేస్తాననే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎలాంటి పైరవి చేయలేదు. చాలా మందికి పైరవి చేసి మాట్లాడడానికి చెప్పి నాకు ఇవ్వని చెప్తుంటారు, కానీ ముఖ్యమంత్రి వారికి మీద భరోసా మాకు చాలా. నాయకత్వానికే నాయకుడైన ఒక నాయకత్వాన్ని బలపరిచే విధంగా, ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా రేవంత్ రెడ్డి గారు యువకులని రేపటి భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో ముందుకు తీసుకెళ్ళాలి. తద్వారా కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయంగా, కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మనం ముందుకు వెళ్తుంటే రేపు భవిష్యత్తులో ఒక మంచి నాయకునిగా పేరు పంపించుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అందరినీ, అంటే ఏదో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండా మోసిండో అందరినీ ఆయన, అంటే వేరే వాళ్ళు ఉండొచ్చు, పార్టీకి ఉండొచ్చు, పార్టీ కష్టపడ్డవాళ్ళు, పార్టీ కోసం కష్టపడి ఎవరైతే గతంలో ప్రభుత్వంలో ఏ విధంగా హింసించబడ్డారో, లేకపోతే విద్యార్థి నాయకుడిగా మీరు పోరాటాలు చేశారు, చాలా కేసుల్లో బుక్ అయ్యారు, చాలా విధంగా పార్టీ కోసం అయితే కష్టపడారు. సరే, పార్టీ గుర్తించింది మీకు, క్రియాశీలకమైనటువంటి పదవి అప్పచెప్పింది, ఫిషర్మెన్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్గా బాధ్యత. కానీ గత ప్రభుత్వం మేము ఫిషర్మెన్ కోసం, అంటే చేపల పెంపకం అవచ్చు, చాలా డెవలప్ చేసామని చెప్పేసి గత ప్రభుత్వం కూడా చెప్తుంది. మేమే అంటే తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకెళ్ళామని చెప్తుంది. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? నేను ఏమంటున్నాను, ఇప్పుడు ప్రకటనలకు మాత్రమే, పగలబాగా మాత్రమే, ఓన్లీ మాటలకు మాత్రమే, ఆ మాటలు కోటలు దాటాలి కదా, ఆ మాటలు కోటలు దాటలేవు, ఆ కోటల్లో ఉండి. నేనేమంటున్నా అంటే చేపల పెంపకంలో, చేపల పంపిణీలో ఎలాంటి అవకతకలు జరిగినాయో అందరికీ తెలుసు ఆ విషయం. కేవలం కమిషన్ల కోసం, కమిషన్ల ప్రకృతి కోసం వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం కోసం తప్ప ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ మత్స్యకాలను పట్టించుకున్న పాపన పోలేదు. ప్రతిసారి ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలి, ఏదో ఒక రకంగా మనకు మనమే బాగుండాలని చెప్పారు. కలకొండ కుటుంబంలో సభ్యులు కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కేవలం వారి సంబంధించిన రాజకీయం తప్ప ఇంకేం చేయలేదు. వ్యక్తిగతంగా వాళ్ళకి ఉన్నటువంటి అధికారంతో రాష్ట్రంలో ప్రతి చెరువు పైన, ప్రతి చేప పిల్ల పైన వాళ్ళు కమిషన్ తిన్నారు. కమిషన్ నిజంగా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు చేపల పెంపల పైన, చేపల ఉత్తు చేపల పంపిణీ పైన వేసిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ ఇంకా పెండింగ్ ఉంది. ఇదే షార్ట్ పీరియడ్ మొత్తము అది రికార్డ్ రావచ్చు. ఇప్పుడు గొర్రెల పెంపకం అవచ్చు, గొర్రెల పంపిణీ అవ్వచ్చు, వీటి మీద కూడా చాలా కుంభకోణాలు జరిగినాయని చెప్పేసి కాంగ్రెస్, అంటే ఇవి ఓన్లీ రాజకీయ ఆరోపణలా, నిజంగానే శాఖ పరంగా అందుట్లో అవినీతి జరిగిందని ఆరోపణ. ఇప్పుడు ఆ కేసు సిబిఐ ఈడీకి వచ్చింది, అంటే అంత ఈజీగా చిన్న వివరం ఉంటే రాకపోవచ్చు కదా. అంటే ఎప్పుడైనా కానీ చేసిన తప్పుని ఎప్పుడైనా కానీ దాన్ని బడికి రావాల్సిందే, దాన్ని కప్పించుకోలేరు. మీకు మీరే కేవలం రాజకీయం కోసము, మేమే తప్ప మేమేం చేస్తే నడుస్తుంది, మా అధికారాన్ని దుర్వినియోగం చేస్తాము, దోచేస్తాము, మా కడుపు నింపుకుంటామనేటువంటి అప్పటి బీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మేము ఎప్పుడు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షమే. రాజకీయ ఆరోపణ మీరు చేయండి, కానీ మత్స్యకారులని ఇబ్బంది పెట్టి, మత్స్యకార కుటుంబాలను ఇబ్బంది పెట్టి, వారి యొక్క రాజకీయ ప్రబలం కోసం వారి ఇద్దరి మధ్య తగాద పెట్టేసి కేవలం మీ పబ్బాలు కలుపుకునే విధంగా అప్పటి రాజకీయానికి ఇప్పుడు రాజకీయానికి చాలా తేడా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తను ఎట్లా ఆదుకుంటుందో అట్లనే కాంగ్రెస్ పార్టీ మత్స్యకార ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటుంది. ముఖ్యంగా ఏంటంటే అట్టడుగున్న మత్స్యకార కుటుంబాలని, వృత్తిదారులు ఎవరైతే అట్టడుగున్న మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ధ్యేయం. ఇంతకు చెప్పవచ్చు మీకు, మత్స్యకార శాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది. అది చాలా మాకు చాలా అదృష్టమైన వ్యవహారం. అది రేపటికి ఏం అవసరం ఉన్నా కూడా
ముఖ్యమంత్రి గారే మన రాజకీయ వ్యవహారాల్లో ముఖ్యంగా చోదించుకుంటారు. ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆయనకు తెలుసు. రాజకీయ వ్యవహారాల విధంగా మన మహిళా శక్తిని ఏ విధంగా పంపొందించాలి, మహిళా శక్తిని పెంపొందిస్తే ఏ విధంగా కుటుంబం బాగుపడుతుంది, మహిళ కూడా ఎక్కడైతే ఆర్థికంగా బలపేతమవుతుందో అప్పుడు కూడా కుటుంబం యొక్క సుఖ సంతోషాలు ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్షుణ్ణంగా మహిళల యొక్క అంటే మత్స్యకార మహిళా కుటుంబాల యొక్క ఆర్థిక స్థితిగతులు అన్నీ తెలుసు ఆయనకు. రైట్. అందుకోసమే ప్రత్యేకంగా కొన్ని ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నాము. రేపటికి అట్టడుగున్న మహిళా కుటుంబాలను మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడమే. లేని పక్షంలో ఎప్పుడు అంటే చాలా మటుకు రాజకీయంగా మాట్లాడతారు, రాజకీయం వేరు ఆశయం సాధ్యం వేరు. గత 10 సంవత్సరాలు మీరు చూడొచ్చు రైతు రుణమాఫీ ఏ విధంగా ఎంత ఇబ్బంది పెట్టారు, ఎంత మాట మాట్లాడారు. వచ్చిన 8 నెలలు కాలేదు, 8 నెలలలోపే రుణమాఫీ అవుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో 15 లోపలనే మేము రుణమాఫీ చేసి తీరుతామన్నాము. మొదటి దఫా అయిపోయింది, ఇంకో దఫా పెండింగ్ ఉంది, మూడు దఫాలు 15 లోపలనే రైతులు అందరి 2 లక్షల రుణమాఫీ జరిగి తీరుతుంది. 2 లక్షల రుణమాఫీ చేసి అంటే చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క రుణమాఫీకి ప్రధానంగా చేయాలని అనుకున్నారా, లేకపోతే ఏంటి అంటే ఒకపక్క స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి వాటిని దృష్టిలో పెట్టుకొని విధంగా రాజకీయాలు. నేను ఏమంటానంటే ప్రతిసారి ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారం చూడండి రోజు లేదు. 2009లో దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసినాము, ఆ గ్రంథం అది. అరే మీకు రైతుల సంక్షేమం కోసం మాట్లాడుతుంటే, రైతాంగ కుటుంబాల గురించి మాట్లాడుతుంటే ఎవరు లేని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఇలాంటివి మాట్లాడితే అసలు మీరు మనుషులేనా? అంటే రైతు కళ్ళల్లో ఆనందం చూడదన్నమాట, అంటే రైతుడు ఆత్మ చేసుకోవాలన్నమాట వాళ్ళకు, అంతే కదా చెప్పండి మీరే. రైతుల ఆత్మహత్యలకు పోత్బలం ఎవరు చేసారు? బీజేపీ కదా. ఢిల్లీలో రైతులని తూటాలతో కొట్టి చంపింది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో రైతులను సంకల్లి వేసింది ఎవరు? అరే మేము ఇంత బాహాటంగా మేము పనిచేస్తుంటే, ఇంత ఓపెన్గా మేము చెప్తా ఉంటే 2 లక్షల రూపాయలు చేస్తున్నామంటే అరే మీరు అర్చించి చెప్పాలి, మాకు సహకరించాలి, మాకు అభినందించాలి. పోయి కాకుండా 6 గ్యారంటీలు చెప్పండి. అరే ప్రతి అడుగుని చూసేస్తున్నాము. మీరు మాకేమన్నా మిగులు బడ్జెట్ ఇచ్చామా? తెలంగాణ రాష్ట్రం 2014లో కేసీఆర్ గారికి అప్పుడు మిగులు బడ్జెట్ ఇచ్చినాము. ఇప్పుడు కోట్లలో అప్పు ఉంది మాకు, 55,000 కోట్ల అప్పు. 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటే ఈ 15 లక్షల కోట్లు అయిపోయింది. అరే మీరు మీకు మీ ప్రగాల్లోకి పోయి మీ ఆపరేటర్లకు పోయి లక్షలను అప్పు చేసి అందులో పాత్ర లేదా హరీష్రావు గారిది? సాయికుమార్ గారు గత ప్రభుత్వం కుటుంబ పాలనకై పరిమితమైంది, లేకపోతే వాళ్ళ స్వరా ప్రేక్ష కోసం చేశారు అని చెప్పి చెప్తున్నారు. కానీ అంటే రాష్ట్రంలో అభివృద్ధి అవ్వచ్చు, లేకపోతే మీరు చెప్పినట్లు మత్స్యకారులు అవ్వచ్చు, లేకపోతే గొర్రెల పంపిణీ అవ్వచ్చు, లేకపోతే బీసీ బంద్ అవ్వచ్చు, దళిత బంద్ అవ్వచ్చు, ఇట్లా కొంచెం అభివృద్ధి పదంగా గత ప్రభుత్వం చేసినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయంటే అది అభివృద్ధికి పునాదులు వేసాయంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు ఒక 10 కుటుంబాలు ఉన్నాయండి. ప్రతి కుటుంబాల్లో మీరు మేలు చేయాలనుకుంటే ఒక 5-6 కుటుంబాలకు మేలు చేయాలి, ఇంకా 4 కుటుంబాలు పెండింగ్ ఉంటాయి, దాని కూడా తర్వాత పని చేసుకోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ మాత్రమే, కేవలం ఒక కుటుంబానికి 9 కుటుంబాలని మీరు ఇబ్బంది పెట్టేసి ఆ ఒక కుటుంబాన్ని దగ్గర కూడా మొత్తం డబ్బు పెట్టేసి అందులో కమిషన్ తీసుకొని చేస్తే దీనికన్నా పెద్ద అన్యాయం ఎక్కడ ఉంటుంది చెప్పండి? అంటే మీరు బాహాటంగా మోసం చేయాలనే ఉద్దేశంతోనే పథకాలు ముందు తీసుకొచ్చినారు. దళిత బంధు విషయంలో కానివ్వండి, బీసీ బంధు విషయంలో కానివ్వండి, గొర్రెల పెంపకం విషయంలో కానీ ప్రతి యూనిట్లో మీరు చూడొచ్చండి. మునుగోడు ఎన్నికల్లో మన గొర్రెల పెంపకం ఇస్తామని చెప్పి మునుగోడు ఎన్నికల్లో వాళ్ళు లబ్ధి పొందేసి తద్వారా యూనిట్లలో 160,000 రూపాయలు ఒక్కొక్క అకౌంట్ తీసుకుని అకౌంట్ నెంబర్ ఫీజ్ చేసి దీనికన్నా పెద్ద మోసం ఎక్కడ చెప్పండి? బాహాటంగా ఎన్నికలు వచ్చినప్పుడు అప్పటి బీఆర్ఎస్ పార్టీ కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే బీసీ బంధు కానివ్వండి, హుజూరాబాద్ ఎన్నికల్లో వచ్చేసి దళిత బంధు, మన మునుగోడు ఎన్నికల్లోకి వచ్చేస్తే గొర్రెల పెంపకం, ఎక్కడ పోయినా కూడా చేపల పంపిణీ. ఇవంతా స్కాములు వాళ్ళ స్కీముల కోసమే. రైట్. సాయికుమార్ గారు, అంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది గతంలో ఎవరైతే కాంగ్రెస్ని వీడి బీఆర్ఎస్కి వెళ్ళారు, అక్కడ పదవులు అనుభవించారు, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు, ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ఏ విధంగా చూడొచ్చు? ఒక పక్క
మరికొద్ది రోజుల్లోనే మధ్యంతర ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు బీఆర్ఎస్ నాయకుల్ని కాంగ్రెస్ పార్టీలో చేసుకుంటే మొదటి నుంచి మీలాంటి వాళ్ళు పార్టీ జెండాలో మోసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, అసలు ఉద్దేశం లేకుండా అంత చేర్చుకోవాలని చెప్పి ఏమైందంటే, ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిసారి కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఏడిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ 6 నెలలు ఉండదు, కాంగ్రెస్ పార్టీ 6 నెలలు ఉండదు అని మాట్లాడితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు డెడ్ బాల్ వేస్తేనే సిక్స్ కొడతాడు, వీళ్ళు ఫుల్ టాప్ వేసి ఊకుంటారు, బాల్ బయటికి బౌండరీ బయట ఉంటుంది ఇక. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో గెలిచిన తర్వాత మిత్రపక్షం ఒక ప్లేట్ 60 వచ్చినాయి మాకు, మీరు 2013 గెలిచి మీరు 5 ఏళ్ళు పరిపాలించవచ్చు, మీకైనా ఒక సీట్ ఎక్కువ వచ్చినా మేము 10 ఏళ్ళు పరిపాలించలేమా? అంటే మీరు ఏంది రేపు ఎట్లా ఎమ్మెల్యే కొనేసి గవర్నమెంట్ పాడిస్తామని అని మీ ఉద్దేశం అంతే కదండి. ఇప్పుడు హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, కానీ కేసీఆర్ఏ బాహటంగా చెప్పారు కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాహటంగానే చెప్పారు. దానికోసం అంటే ముందుగానే ఎమ్మెల్యేని గతంలో రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు, మేము పార్లమెంట్ ఎన్నికల తర్వాత గేటు తెరుస్తాము అనే విధంగా వ్యాఖ్యానించారు. నేను ఏమన్నాంటే, ఇప్పుడు కేసీఆర్ గారు కేవలం ఒక పాత్ర మాత్రమే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు 2 పాత్రలు చేస్తున్నారు. ఒకటి కృష్ణుని పాత్ర పిసిసి అధ్యక్షుడిగా, అర్జునుని పాత్ర ముఖ్యమంత్రిగా. ఎందుకు అంటే మహాభారత యుద్ధం నడిచింది ఇద్దరితోనే, శ్రీకృష్ణుడు అర్జునుడు నరనారాయణులు. ఇక్కడ ఏముంది, పిసిసి పరిజన ఆయన్నే ముఖ్యమంత్రి ఆయన్నే, యుద్ధం ఎట్లుంటుంది మరిగా? ఒక వ్యక్తి 2 పాత్రలు ఎట్లుంటుంది? అంటే ప్రతిసారి మీరే ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని చంపేయాలనే ఉద్దేశంతో మీరున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఒప్పుకుంటారు, నేను ఎలా ఒప్పుకుంటాం మన కార్యకర్తలు చెప్పండి. ప్రజల్లో భరోసా రావాలనుకుంటే, ప్రజల నమ్మకం మనకు ఉమ్ము కావద్దనుకుంటే ప్రజాస్వామ్యం ఇచ్చిన అంకెళ్ళని గౌరవించాలి. 119 అసెంబ్లీ స్థానాలకు మెజారిటీ స్థానం 60, అయినా కానీ మాకు 4 సీట్లు ఎక్కువ వచ్చినాయి, మిత్రపక్షంలో 5, అయినా కానీ మీ అహంకారానికి పోయి మీరు యొక్క దౌర్జన్యాల వ్యవహారంలో రేపు ఏమొచ్చినా కూడా మేము చూసుకుంటాము, గవర్నమెంట్ మేము పాడేస్తాం అనుకో, ఎట్లా ఒప్పుకుంటారు చెప్పండి. కాబట్టి వాళ్ళు కబడ్డీ ఆడితే మేము ఎందుకు కావడం, మేము కబడ్డీ ఆడతాం, పార్టీలో వస్తానంటే స్వాగతిస్తారు. కానీ సాయి కుమార్ గారు 130 సంవత్సరాలు జాతీయ పార్టీ అని చెప్తుంటారు కాంగ్రెస్ పార్టీ, ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, మరోపక్క చాలామంది సీనియర్లు ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అని అంటే స్వేచ్ఛ స్వాతంత్రం ఎక్కువ, వర్గ విభేదాలు ఉంటాయి. గతంలో రాజశేఖర రెడ్డి ఏ విధంగా చేశారు పరిపాలన, అలాగే కేంద్రం మాట్లాడటం, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో మాట్లాడటం, మళ్ళీ రాష్ట్రంలో అంటే ఆరోగ్యశ్రీ కానీ ఇట్లాంటి పథకాలు తీసుకొచ్చి అందరు ప్రజలను మన్ననలో పొందారు. అదే రీతిలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఈ వర్గ విభేదాలన్నీ తట్టుకొని అదే మాదిరిగా ఏమైనా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఉంటాయండి, అది పార్టీలో మాత్రమే, ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత ఉంటుంది, వేరే ఉండదు. పార్టీలో వర్గాలు ఉంటాయి, వర్గం లేని పార్టీ ఎక్కడ ఉండదు. బీజేపీ లేదా, కిషన్ రెడ్డి వర్గం లేదా, డాక్టర్ లక్ష్మణ్ వర్గం లేదా, బండి సంజయ్ వర్గం లేదా, డీకర్ణ వర్గం లేదా, బీఆర్ఎస్లో హరీష్ వర్గం లేదా, కేటీ వర్గం లేదా, మన కేసీఆర్ వర్గం లేదా, కవిత వర్గం లేదా, ఉన్న వర్గాలు ఏంది? వాళ్ళ వర్గాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉంటాయి, కానీ అది పార్టీ లోపల మాత్రమే, బయటికి రావు. మీరు అంటారు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రులందరూ ఏకగా పనిచేస్తున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ సహకరిస్తున్నారు, భట్టి గారు కానివ్వండి, మన తుమ్మల నాగేశ్వర గారు కానివ్వండి, పొన్నం ప్రభాకర్ గారిని కానివ్వండి, సీతక్క గారు కానివ్వండి, కుమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు సహకరించిన తర్వాతనే కదా ఇవన్నీ ముందుకెళ్తుంది. నిన్న మీరు చూడొచ్చు ఏడా మన రుణమాఫీ సమావేశంలో ఎంత అందరూ కూర్చోరు కదా. అంటే కేవలం లేని అపోహలు, లేని వర్గాలు సృష్టించి ఏదో ఒక దగ్గర మనం మభ్య పెట్టేసి ఏదో మాట్లాడేస్తే ముందుకు పోతాం అనుకోండి. కానీ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రజలకు మేలు చేయాలి, ప్రజల సంక్షేమం ఇవ్వాలి, రైతుల మేలు చేయాలి, వాళ్ళ కుటుంబం యొక్క సంతోషం ఉండాలని చెప్పి ఉద్దేశంతో ముందుకెళ్తూనే ఉంటాం. ఎక్కడ ఆగే సమస్య ఉండదు. మాకు స్పీడ్ బ్రేకర్లు ఎవరు వచ్చినా తొక్కుడు వెళ్ళిపోవడమే, ఇక ఎవరు స్పీడ్ బ్రేకర్లు అడ్డొచ్చినా కూడా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు తొక్కుడు వెళ్ళిపోవడమే. కేసులు మాకు కొత్త కాదు, రాజకీయం మాకు కొత్త కాదు, అధికారం మాకు కొత్త కాదు. సాయి కుమార్ గారు అంటే సీనియర్లకి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి యువతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు, దీనిపై ఏమని చెప్తారు? అంటే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ సీనియర్లను విస్మరించారు, కొంతమంది వి హనుమంతరావు కానీ ఇట్లాంటి నాయకులు ఉంటారు, వాళ్ళని విస్మరించి యువతకు న్యాయం చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే ఏమంటారు అంటే, ఇప్పుడు హనుమంతరావు గారు ఒక డిఫరెంట్ అండి, డిఫరెంట్ పొలిటీషియన్. మనం హనుమంతరావు గురించి మాట్లాడలేము, ఎందుకంటే ఆయన బీసీ సంబంధ నాయకుడిగా ముందుకున్నా కూడా, పార్లమెంట్ ముందు కూడా ఆయన డిఫరెంట్ పొలిటీషియన్. కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముక్కలాగా ఆయన ఎప్పుడు పక్కన పెట్టి సమస్య లేదు.
ఎప్పుడు వచ్చినా కూడా హనుమంతరావు గారికి ప్రత్యేక స్థానం ఉంటుంది, ప్రత్యేక వ్యవహారం ఉంది. ఇప్పుడు కూడా ఏ నాయకుడు కూడా అంత వ్యవహారం ఉండదు. డైరెక్ట్ సీఎం గారితో అప్పుడప్పుడు కలుస్తున్నాయి ఆయన. ఇప్పుడు కూడా స్టిల్ను వెళ్ళిపోతే వెళ్ళిపోవడమే, కూర్చుని మాట్లాడుకోవడం ఎంతే. వేరే వారితే అపాయింట్మెంట్ తీసుకొని పోవాలి. వీరమంత రావు గారికి అంత చనువు ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో. కానీ పేపర్ రాస్తారు కానీ అంత వివరం కాదు. రేపటికి ఒక సమస్య ఉంది, హనుమంతరావు గారు పోతున్నారు కలుసు అనుకుంటే కేవలం వన్ మినిట్లో అపాయింట్మెంట్ ఇస్తుంది సీఎం గారితో. మా యువత ఎందుకంటే రేపు ఇంకా 20 ఏళ్ళు మేము జెండా మోయాలి, పార్టీ జెండా మాకు కాపాడాలి, పార్టీ సమస్యను ముందు తీసుకెళ్ళాలి, పార్టీని మళ్ళీ అధికారం తీసుకురావాలి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు అందరి యువకులకు చేయమని జరిగింది. భవిష్యత్తులో మా అందరినీ కూడా రేపు శాసనసభలు కానివ్వండి, శాసన మండలిలో కానివ్వండి, పార్లమెంట్ సభ్యులుగా మా చేయాలని ఉద్దేశంతో అన్నారు. ముందుకే రాజకీయంగా యువకులు ముందుకు వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది, భవితం మారుతుంది. తెలంగాణ భవిష్యత్తులో మన పాత్ర ఉంటుంది. సాయి కుమార్ మీరు చెప్తున్నారు యువత చైతన్యం అవ్వాలా, చైతన్యం చెయ్యాలా, కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం అవుద్ది, యువకులకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో మళ్ళీ ధర్నాలు, మళ్ళీ వాళ్ళు బయటికి రావడం జరిగింది విద్యార్థులు. ఎందుకంటారు అంటే కాంగ్రెస్ పార్టీ మరి గత పాలనకి భిన్నంగా వ్యవహరిస్తామన్న ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇట్లాంటి కార్యకలాపాలు ఎందుకు జరుగుతున్నాయి అనుకో? అది కుళ్ళు చెప్తున్నాంటన్నా పెద్దన్న, ఇది కేవలం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకేం లేదు. డిఎస్సీ వేసిన తర్వాత 92% పైగా అందరు చదువుకుంటున్నారు. ఎవరు ఉంటారు మేనేజ్మెంటు సంబంధించిన వ్యవహారాలు, ఎవరన్నా ట్యూషన్ సంబంధించిన వ్యవహారాలు, వాళ్లకు ఏంటంటే వాళ్ళ వ్యవహారం దెబ్బతింటుంది. ఇక్కడ డిఎస్సీ వస్తే కదా 10 ఏళ్ళుగా డిఎస్సీ అయినప్పుడు మాట్లాడాలి. ఈ చపరాసి ముఖాలు, ఈ కంపం ముఖాలు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాయి? డిఎస్సీ వేసిన ఆనందంలో చాలామంది ఉన్నారు. డిఎస్సీ వ్యవహారంలో కేవలం కొంతమంది ఉంటారు. దుర్మార్గుడు పాత్ర ఉంది ఏది మన యుద్ధ వాతావరణాన్ని కరెక్ట్ చేయడంలో. రేపు ఉద్యమాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ కావాలని, ఉద్యమాలు కావాలని రెచ్చగొట్టి, వాళ్ళ పిల్లల్ని రెచ్చగొట్టి, నిధులు రెచ్చగొట్టి చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నిరుద్యోగులను ఉద్యోగులను చేస్తాము ఇచ్చిన మాట పక్కంగా, ఏదో 5-6 మంది పిల్లలు వచ్చేసి వాళ్ళు వచ్చి ధర్నాలు చేసుకోకపోతే రేపు ప్రభుత్వానికి 92% పై డిఎస్సీ మన నిరుద్యోగ విద్యార్థులు ఉన్నారు, విద్యార్థి అందరికీ కాపాడుకుంటాం మేము. రైట్. సాయి కుమార్ గారు, ఒక ఆరోపణకు అయితే మాత్రం మీరు సమాధానం చెప్పండి. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయింది అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఒక పక్క ఏమో పార్టీల నుంచి, బీఆర్ఎస్ నుంచి పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వీడుతున్నా సరే కేసీఆర్ అయితే మాత్రం మౌనంగా ఉన్నారు. ఏంటి మౌనం వెనకాల కారణాలు? ఏంటి మీరు పెట్టినటువంటి కేసులా, లేకపోతే ఫోన్ ట్యాంపరింగ్ కేసులు అనుకోవచ్చా, లేకపోతే గొర్రెల పెంపకం కేసులు అనుకోవచ్చా, లేకపోతే విద్యుత్ కొనుగోలులో కూడా కేసులు పెట్టారు? ఈ వీటి వెనకాల అంటే కేసీఆర్ మౌన పాత్ర వెనకాల ఏముందనుకోవచ్చు? పార్లమెంట్ ఎన్నికల్లో అనధికారికంగా అప్పుడే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైపోయింది అనధికారికంగా. భాజప్తగా మెదక్ పార్లమెంట్ సీటు బీజేపీ గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ, మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ, సికింద్రాబాద్ పార్లమెంట్ గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ బీజేపీని, మన చెవులన్నీ బీఆర్ఎస్ పార్టీ గెలిపింది బీజేపీని. ఈ 4 పార్లమెంట్లల్లో బీఆర్ఎస్ పార్టీ బాహాటంగా వచ్చి బీజేపీ గెలిపించింది. అప్పుడే అనధికారికంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైపోయింది. ఇది అధికారికంగా కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో 0 పడిపోయింది బీజేపీ బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీ అంటే ఏం చెప్తారు? ప్రజల పక్షంగా ఎవరున్నా కూడా ప్రతిపక్షంగా పనిచేయాల్సిందే. కానీ మీరు రాజకీయ పక్షంగా మాట్లాడితే ప్రతిపక్షం ఉండకూడదు. మీరు ప్రతిపక్షంగా మాట్లాడండి, మేము మీ పక్షం ఉంటాం. మీరు చెప్పండి, సలహాలు చెప్పండి, సూచనలు చెప్పండి, మేము వింటాం. ఎప్పుడు కూడా గత 10 సంవత్సరాల్లో అఖిల పక్షాన్ని మీటింగ్ ఏర్పాటు చేయండి, అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత టీఆర్ఎస్ అధ్యక్షులు ఇప్పుడు వచ్చి కాకమ్మ కబుర్లు వేదాంతాలు మాట్లాడుతూ ఉన్నారు. అఖిలపక్షం పిలవండి, మమ్మల్ని మీటింగ్ పిలుస్తుందని చెప్పి అప్పుడు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు ఏం చేశారు? అంటే మీకు ధర్మం మాకు ధర్మమా? ఎప్పుడైనా కూడా మీకు కేవలం రాజకీయ వ్యవహారాలు తప్ప ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం మీకు తెలియదు, మీకు రాదు కూడా. కాంగ్రెస్ పార్టీ ధ్యేయం ప్రజల సంక్షేమం, రేవంత్ రెడ్డి గారి ధ్యేయం రైతాంగ కుటుంబాల యొక్క క్షేమం. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. సాయి కుమార్ గారు, అంటే దళితుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని చెప్తుంటారు. దళిత ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, కానీ గత హయాంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారనేటువంటి ఆరోపణలు ఇప్పటికీ ఉన్నాయి. ఓ పక్క బీఆర్ అంబేద్కర్ సచివాలయం అని చెప్పేసి దానికి అంబేద్కర్ సచివాలయం అని పెట్టారు. ఈ విధంగా దళిత బంధాన్ని పెట్టారు. అంటే దళిత ముఖ్యమంత్రి అనే పదాన్ని తప్పించి దళితుల అభ్యున్నతి కోసం చేశారని అనుకోవచ్చా? గత ప్రభుత్వం బీఆర్ఎస్
సరే ఇప్పుడు మీరు అన్నచ్చు దళిత ముఖ్యమంత్రి అన్నారు కదా, మేము ఇప్పుడు మేము బాహాటంగా చూడండి, స్పీకర్ దళితుడు, ఉప ముఖ్యమంత్రి దళితుడు, మేము ఎప్పుడు చెప్పలేదు ఈ విధంగా. బీసీలు కానివ్వండి, దళితులు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, అగ్రవర్ణాలు కానివ్వండి, అగ్రవర్ణాల పేదలు కానివ్వండి, అందరూ కాంగ్రెస్ పార్టీ సొత్తు, కాంగ్రెస్ పార్టీ ధనం, కాంగ్రెస్ పార్టీ సముదాయం, కాంగ్రెస్ పార్టీ బలగం బలం. మా బలాన్ని బలగాన్ని ఎప్పుడూ మేము వేరు చేయము. దళితులు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, బీసీ బలహీన వర్గాలు కానివ్వండి, అందరూ కాంగ్రెస్ పార్టీకి అన్ని కళ్ళ గుండెకాయలాగా కళ్ళల్లాగా. మేము అట్లా ముందుకెళ్తాం తప్ప ఏదో ఎన్నికల స్టంట్ కోసం మీరు బాహటంగా దళితుల ముఖ్యమంత్రి చెప్పండి అప్పుడు మాట ఎడిగిపోయింది మాట చెప్పండి. ఎన్నికల స్టంట్ కోసం ఏం చేయడంలా, జిమ్మిక్కులు చేయడంలా కేసీఆర్ని మించిన ఒక స్టంట్ మాస్టర్ ఎవరు లేరు. కేసీఆర్ కేవలం అప్పటి రాజకీయం కోసం స్టంట్ చేస్తూనే ఉంటాడు, కానీ ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి, ఆ స్టంట్ మాస్టర్కి నేను రింగ్ మాస్టర్. సాయి కుమార్ గారు, మీరు అంటే ఈ శాఖ మీద గతంలో అంటే దీని మీద అయితే అనుభవం లేదు, గతంలో ఈ ఏ శాఖలో నిర్వహించడం యువకులు ఉత్సాహవంతులు, మీ మీద బాధ్యతతో రేవంత్ రెడ్డి ఒక బాధ్యతను అప్పగించారు, మత్స్య శాఖను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకోండి? మాకున్న ముఖ్య ఉద్దేశం అంటే అట్టడుగున్నటువంటి మత్స్యకార మహిళా మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడం. మీరు చూసి రోడ్ల పైన చాలా చేపలు అమ్ముతూ ఉంటారు, అది కింద కూర్చొని అందరికీ సరైన సదుపాయాలను అందిస్తాం. అంటే ఇప్పుడు మహిళలు రోడ్డు మీద చేపలు కింద రోడ్డు మీద నీళ్ళు పోతూ ఉంటాయి, అట్లా కాకుండా మంచి ఒక సదుపాయాలు ఏర్పాటు చేసి అందరికీ మోపెడ్లు వాయిలు ఇచ్చే విధంగా, అంతే అందరికీ వెహికల్ ఇచ్చే విధంగా ముందుకెళ్తాం. ఇంకోటి ప్రతి ఒక్క మత్స్యకార వారికి హైదరాబాద్ నగరంలో ఐడి కార్డు ఇచ్చేసి వాళ్ళకు ఎస్కేషన్ మూమెంట్ చేస్తాం. ఎందుకంటే కుటుంబాన్ని ఏదో రకంగా ఆదుకోవడం కోసం తప్ప రాజకీయ వ్యవహారం చాలా ఉన్నాయి. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మత్స్యకార కుటుంబాన్ని ఆదుకోవడంలో, వారి ఇంట్లో మహిళా శక్తిని పెంపొందించడంలో రేవంత్ రెడ్డి గారి యొక్క కీలక పాత్ర ఉంటుంది. వారే రేపు మహిళలకు కూడా అదేవిధంగా మత్స్యకార మహిళలకు కూడా చేతునిచ్చే విధంగా చాలా కార్యక్రమాలు పకడ్బందీగా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. చూడవచ్చు ఇదే ఇంటర్మెంట్ చేద్దాం వచ్చే సంవత్సరము, ఏ విధంగా మనం పనిచేస్తున్నాము, ఏ విధంగా ముందుకెళ్తాము అని చూపిస్తాను మీకు. సాయి కుమార్ గారు, 6 గ్యారంటీలు ఇప్పుడు ఎన్ని పూర్తి చేశారు, ఇంకా పూర్తి చేయాల్సినవి? ప్రతి గ్యారంటీ పూర్తి చేస్తాము, ప్రతి గ్యారంటీని అర్హతల ప్రతి కుటుంబానికి ఇస్తాము, ప్రతి వ్యక్తికి ఇస్తాము. ఇప్పుడు చూడవచ్చు మనం ఫ్రీ బస్సు కానివ్వండి, 10 లక్షల ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇప్పుడు రుణమాఫీ కానివ్వండి, రేపు ఇచ్చే 2500 కానివ్వండి మహిళలకు కానివ్వండి, అదేవిధంగా 4000 పింఛన్ కానివ్వండి, మళ్ళీ వచ్చే విధంగా అంటే డిఎస్సీ ఇస్తున్నాము. అంటే మేము ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చే విధంగా ముందుకెళ్తాము, ఏదో మాట ఇచ్చిన ప్రకారం ఏం సమస్య లేదు. సాయి కుమార్ గారు, మీరైతే అంటే ఒక బ్యాంకు కానీ లేకపోతే ఏదో ఆర్బీఐ కానీ లేకపోతే ఏదో కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం నమ్ముకొని అయితే చేయట్లేదు, ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఆ యొక్క ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు, రుణమాఫీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, ఒక పక్క బీఆర్ఎస్ అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు ఆరోపణలు చేస్తున్నాయి. ఏంటంటే ఇవి రైతు బంధు రైతు భరోసా ఏదైతే ఉందో దాన్ని నీరుగార్చి పక్కన పెట్టి వాటికి ఇవ్వాల్సినటువంటి సకాలంలో రైతులకు ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క డబ్బుల్ని ఇప్పుడు ఈ రుణమాఫీ పేరుతోటి చేస్తున్నటువంటి ప్రయత్నంగా ఆ పార్టీలు ఆరోపణ. అట్లా మాట్లాడితే కోపం వస్తుంది వాళ్ళు. ఇప్పుడు రైతులకు సంబంధించిన వ్యవహారాలు మేము చేస్తూ ఉంటే రైతు భరోసా రైతు బంధు రైతు తీసేసి అంటే మీరు రైతు బంధు పెట్టినప్పుడు రైతు సబ్సిడీ తీసేసారు, వైకి సబ్సిడీ తీసేసారు, అన్నీ తీసేసి ఇది పెట్టిన మీరు అప్పుడు రైతు బంధు. మేము అట్లా కాదు కదా, రైతు బంధు రైతు బంధు రైతు రుణమాఫీ రైతు భరోసా రైతు భరోసానే. అరే మంచి చేస్తే ఓవర్లేని మనుషులు మీరు, అరే రైతులకు ఆనందంగా ఉంటే చూస్తే కళ్ళు మీవా చెప్పండి. రైతుల యొక్క కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యము. రైతులు ఆనందంగా ఉంటే ఓర్లేని కుటుంబాలు ఎవరున్నాయంటే బీజేపీ కుటుంబాలు బీఆర్ఎస్ కుటుంబాలు. అదే వాళ్ళ కుటుంబాలు రైతాంగ కుటుంబాలు హాయిగా ఉంటే మీకు ఏమైనా కలపమంటనా చెప్పండి. అదే మీరు ఆనందించండి, స్వాగతించండి, మెచ్చుకోండి, లేకుంటే గచ్చిన కూర్చోండి, ఇంట్లో కూర్చోండి. సాయి కుమార్ గారు, నిన్న వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో చాలామంది రైతులు చెప్పారు, గతంలో తీసుకున్నటువంటి రుణాలు మేము ఇంట్రెస్ట్లు వడ్డీలే కట్టడానికి సరిపోతుంది, ఇప్పుడున్నటువంటి ప్రస్తుతంలో మీరు చేసినటువంటి రుణమాఫీ వల్ల మాకు విముక్తి కలిగిందని చెప్తున్నారు. దీని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఎన్కాష్ చేసుకునే విధంగా ఉందనుకోవచ్చా, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం ఉండబోతుంది అంటారు? 100% తెలంగాణ రాష్ట్రం దేశంలో ప్రతి రాష్ట్రానికి రేపు ఆదర్శపరంగా దేశానికి ఆదర్శపరంగా పనిచేస్తున్నాము. ఎందుకు అంటే రైతుల యొక్క కుటుంబాలను ఆదుకోవడం కోసం. మీరు చూడవచ్చు నిన్న రైతులు ఏ రైతులు కూడా ఎంత ఆనందంగా ఉన్నారు చెప్పండి. ఇప్పుడు 97,000 రూపాయలు ఒక రైతు కుటుంబానికి డైరెక్ట్ అకౌంట్ వెళ్ళిపోయి రైతు రుణమాఫీ వచ్చి వాళ్ళ అకౌంట్కి మెసేజ్ వచ్చేసి మీరు రుణమాఫీ అయిపోయినా కానీ ఎంత ఆనందం ఉంటుంది. అరే ప్రతిరోజు వాళ్ళు కాలరాత్రులు కలిపిరండి గత 10 సంవత్సరాలు, ఏ బ్యాంకులు ఇంటి ముందు వచ్చి ఇంట్లో దప్పు చేస్తారా,
ఎక్కడ ఇది కొంచెం బాధ పిలుచుకోని చెప్పి, అరే అంత బాహాటంగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము రైతు రుణమాఫీ చేస్తున్నామని చెప్తున్నాం కూడా కేవలం ఇలాంటి మోసపూర్వ ప్రకటన చేయడం వల్ల బీఆర్ఎస్కి బీజేపీకి వచ్చే ప్రయోజనం ఏంది అంటే రైతులను ఇబ్బంది పెట్టడం అంతే కదా. అంటే రైతులు కుటుంబాలు హాయిగా ఉండొద్దు, రైతు కుటుంబాలు ఎప్పుడు ఆత్మహత్య చేసుకోవాలి అంతే కదా. వాళ్ళకి కావాల్సింది బీజేపీ బీఆర్ఎస్కి. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తున్నాము ఈనాడు 100,000 రూపాయలు రుణమాఫీ చేశాము, వచ్చే వారంలో 150,000 ఇంకా 15 2 లక్షలు ఇస్తాము. 2 లక్షలు చేసిన తర్వాత మీకు అందరు కాలరాత్రులే, నైట్ కూడా నిద్రరాదు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు రాసుకోండి మీరు చెప్తున్నాను. సాయి కుమార్ గారు అంటే ఎన్ని సంవత్సరాలు టార్గెట్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సుస్థిరంగా ఉండాలి? నేను ఏమంటే మంచి చేస్తే కాంగ్రెస్ పార్టీ పక్షంగా ఎప్పుడు మంచి చేస్తుంటుంది. ఏదో మాట్లాడేసి ఏదో చెప్పేస్తే మేము చేయలేము, గాలి మాట మేము మాట్లాడలేము. అరే మేము చెప్తున్నాము రైతులు, ప్రతి రైతు కూడా మేము ఆదుకుంటాం అన్నాము, యువకులకు ఉద్యోగాలు ఇస్తామన్నాము, మహిళా శక్తిని పెంపొందిస్తామన్నాము, అది మా ఉద్దేశం అన్నాము, చేస్తున్నాము, బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటామన్నాము. ఆ విధానాన్ని మేము ఎప్పుడు మర్చిపోము. అధికారం కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు, ఎన్నో ఓర్దకులు మేము ఎదుర్కొన్నాము. ఇది చిన్న చిట్టుకుపట్టుకు మాటలు ఇవన్నీ. రైతు 2 లక్షల రూపాయలు చేసి ప్రతి రైతు కుటుంబాలని వాళ్ళ ఇంట్లో ఆనందాలు చూడడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. సాయి కుమార్ గారు అంటే సాయి కుమార్ రాజకీయ ప్రస్థానం ఏ విధంగా స్టార్ట్ అయింది, అంటే ఎలా అంటే పూర్వ మీ యొక్క వారసత్వంగా రాజకీయం వచ్చిందా లేకపోతే స్వతంత్రంగానే సాయి కుమార్ రాజకీయాల్లోకి వచ్చారా? అంటే నేను అంటే స్వతంత్రంగా వచ్చాను. మా నాన్న ఒక సాధారణ ఉద్యోగి, అంటే పేరు మోసే వ్యక్తి, మా రాజకీయ కుటుంబం కాదు. నేను రాజకీయంగా వచ్చిన ప్రతిసారి కూడా అనూహ్యమ సంఘటన జరిగింది. యువజన కాంగ్రెస్ ఒక అసెంబ్లీ అధ్యక్షునిగా ఎన్నుకోవడము, అదేవిధంగా పిసిసి కార్యదర్శి కావడము, తద్వారా రాష్ట్ర మత్స్యకార కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావడము, ఇవన్నీ నా 14 సంవత్సరాల రాజకీయ జీవితంలో చక్కగా జరిగిపోయింది. నాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గాంధీ భవన్ నాకు దేవాలయం. గాంధీ భవన్ నాకు ఎంతో నేర్పింది. ఒక సాధారణ వ్యక్తిని ఇప్పుడు రాష్ట్రస్థాయి చైర్మన్ చేసింది నన్ను గాంధీ భవన్. కాంగ్రెస్ పార్టీలో ఈ 38 సంవత్సరాల యొక్క వ్యక్తి చైర్మన్ కావడం అంటే అరుదు. నన్ను పిలిచి చైర్మన్ చేయడము అది రేవంత్ రెడ్డి గారికి సాధ్యమైంది. ఎలాంటి పైరవి చేయలేదు, ఒక న్యాయపరిశోధన ఖర్చు పెట్టలేదు. సరే ఈ యువ నాయకులుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు, అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేసింది, ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదా? అంటే కేసులు 16 కేసులు బుక్ చేశారు. నాకున్నట్టు నేను జనరల్గా అడ్వకేట్ కాబట్టి 4 కేసులు కాల్ చేసుకున్నాను, ఇంకా 12 కేసులు పెండింగ్ ఉన్నాయి, 2 నాన్-బైబుల్ కేసులు నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చాలామంది నాయకులు అంటే మీరు సేవ చేస్తున్నారు మీకు ఇబ్బంది అవుతుంది అంటే కూడా చెప్పినాను, ఇబ్బందిని ఎదుర్కొన్నా ఇబ్బందులు ఏం చేసినా అరటి చేసినా ఆస్తులు నష్టపోయినా కాంగ్రెస్ పార్టీ చెందా వద్దని చెప్పాను. చాలామంది బీజేపీ అనుకున్నారు, నేను చెప్పిన ఒకటే మాట, కాంగ్రెస్ పార్టీలో ఉంటా కాంగ్రెస్ పార్టీలో రాయకుండా ఎదుగుతా. సాయి కుమార్ గారు ఇప్పుడైతే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు మీకు రేవంత్ రెడ్డి అనుచరుడుగా, భవిష్యత్తులో ఏమైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? 100% వస్తామండి. హైదరాబాద్ నగర్లో మాకు అనుకూలంగా ఉన్న ఏ అసెంబ్లీ అయినా మేము ఎంచుకొని పోటీ చేస్తాం, గెలుస్తాం. అంటే మీ వ్యూహం ఏంటి? అంటే ఎమ్మెల్యే కావడమే. రైట్, ఎమ్మెల్యే ఎంపీ కావాల్సి పక్క కావాల్సిందే, ఇంకే ముచ్చట లేదు. ఇంకా రేవంత్ రెడ్డి అనుచరుడుగా, పార్టీ పరంగా రేవంత్ రెడ్డి అనుచరుడుగా, రెండు రేవంత్ రెడ్డే పార్టీ, ఇంకే పార్టీ రేవంత్ రెడ్డి గారే పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయనే బాసు, ఆయనే కింగు, ఆయన సుప్రీం. భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? ప్రతి కార్యక్రమంలో అభివృద్ధి అనేది మీకు స్పష్టంగా కనబడుతుంది. వచ్చే 6 నెలలు వచ్చే 7 నెలలు చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాయి కుమార్ గారు లేటెస్ట్ టైంలో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికి నూతనంగా ఫిషర్మెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినటువంటి మెట్టు సాయి కుమార్ అయితే చెప్తున్నారు, తెలంగాణ అభివృద్ధి చేయటమే మా ఎజెండా, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీ అధికారంలోకి వచ్చింది, ఒక యువకుడిగా నా మీద బాధ్యత అప్పు చెప్పారు, ఆ బాధ్యతను ఒమ్ము చేయకుండా నా బాధ్యతను అయితే నిర్వర్తిస్తానని చెప్పేసి మెట్టి కుమార్ మనకు లేటెస్ట్ టైంలో తమ
ఆ సందేశాన్ని అయితే ఇచ్చారు. ఇది వాళ్ళ లేటెస్ట్ టైం. మరో లేటెస్ట్ టైంలో మళ్ళీ కలుసుకున్నాం. చూస్తూనే ఉండండి సాహిత్య టీ.